అయితే సార్ మాక్సిమం దగ్గర టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి మొత్తం బుక్ చేయలేకపోయాను. మరి నాకు ఏం నచ్చలేదు, నచ్చే మూమెంట్ బాగానే ఉంది. అంటే ఏం నచ్చలేదు, నచ్చలేదు సీన్ ఏం లేదు, మోడర్న్ రామాయణం చూపించినట్టుంది అంటున్నారు. యా మోడర్న్ అంటే టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి. स्टोरी फाइट विजुअल एफेक्ट्स चूपी ओम रथ चूपी विजुअल सूपर स्क्रीन प्ले मुझे मन की मूवी स्टार्ट क्यारेक्टर्स की संबंध सो लास्ट అండ్ చిన్న పిల్లలు కూడా నచ్చేలాగా ఇట్స్ వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ పిల్లలు చూస్తుంటే ఐ ఫెల్ట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మూవీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ. నో 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 అలా అని ఏం కాదు, పిల్లలకి కూడా చాలా మూవీస్ ఉన్నాయండి, బట్ ఇలాంటి ఒక ఇది ఇది మనము మన హిస్టరీ తెలుసుకోవడానికి పిల్లలు చూసే ఈ జనరేషన్ లో పిల్లలకి నచ్చుతుంది బాగా. ఐ మీన్ నేను చిన్నప్పటి నుండి కూడా ఐ హావ్ సీన్ ద ఓల్డెన్ మూవీస్ లైక్ పాత మూవీస్ ఈ ఈ స్టోరీస్ ఉన్నాయి రీసెంట్ గా, కానీ కొత్తగా రావడము అప్పుడు శ్రీరామ రాజ్యం అప్పుడు దాని తర్వాత ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం ఇది వచ్చింది. సో పిల్లలు కూడా ఓల్డ్ ఐ మీన్ ద హిస్టరీ ఎఫెక్టింగ్ కొత్తగా చూస్తూ వాళ్ళకు కూడా ఈ జనరేషన్ తో దేర్ గెట్ మోర్ అట్రాక్టెడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ గూస్ బంప్ క్యారెక్టర్స్ అండ్ హనుమాన్ ది ఇంకా హనుమాన్ గారు చెప్పలేం కూడా, దట్ ఈస్ వెరీ గూస్ బంప్. అది విజువల్స్ హనుమాన్ రామ గారిని అందరినీ చూస్తూ ఉంటే ఐ మీన్ టు ట్రాన్స్ అంటే ఆల్ అ వెరీ సింక్రనైజింగ్లీ వెరీ ఐ లవ్ ఆల్ ద మూవీస్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ప్రభాస్ గారికి అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఆల్ ఆర్ బెస్ట్, ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ బెస్ట్. చాలా బాగుంది సార్, నాకు ఆ మూవీ చూస్తున్నంతసేపు నేను రామాయణం జరుగుతున్న టైంకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే మస్తు నచ్చింది ప్రభాస్ అంటే, ఇక మొత్తం రాముడిని తీయలేము రేపు ప్రభాస్ని పెట్టలేము, నాకు చాలా అంటే చాలా నచ్చింది. మేడం రామాయణం అంటే ఒక మంచి స్టోరీ కదా, అసలు ధర్మం గురించి అదంతా ఉంటుంది. చాలా మంది మూవీ చూసి వచ్చి గ్రాఫిక్స్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటున్నారు, అసలు అందులో స్టోరీ అర్థం చేసుకున్నారా వాళ్ళు అలా ట్రోల్ చేసేవాళ్ళు? మనం దాన్ని స్టోరీ లాగా అర్థం చేసుకుంటే స్టోరీ లాగా ఉంటుంది సార్, దాని గ్రాఫిక్స్ లేకపోతే గ్రాఫిక్స్ లాగుంటుంది. ఒకసారి దాన్ని మన ప్రీవియస్ జరిగిన స్టోరీ కదా అది అనుకొని పోయి చూస్తే మాత్రం ఎఫెక్ట్స్ ఏం కాదు రావు, ఆ స్టోరీ అనిపిస్తుంది. నాకు మాత్రం ఆ రామాయణం చూసినంత ఆ సినిమా చూసినంత సేపు ఆ రామాయణం జరుగుతున్న టైంలో నేను ఉండి చూసిన ఫీలింగ్ నాకు కలిగింది. నాకు చాలా ఉన్నాడు మేడం ప్రభాస్ గెటప్లో, ఆయనకు తక్కువ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ప్రభాస్ కృప చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే సూపర్ బాగా నచ్చింది, గ్రాఫిక్స్ గురించి నేను ఆలోచిస్తాను, స్టోరీ మాత్రం ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు చాలా నచ్చింది సార్. నాకు నచ్చింది సేపర్ అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది కదా సార్. సాంగ్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి సార్. నా ఫీలింగ్ అయితే చాలా నచ్చింది రామాయణంకి నేను వెళ్ళి రేటింగ్ ఎంత ఇస్తారు? కంప్లీట్ డిఫరెంట్ అండి, ఆ జనరేషన్ ఈ జనరేషన్ ఈ జనరేషన్ తగ్గట్టుగా తీసాడు. ప్రభాస్ కి సింక్ అవుతుందండి, ప్రభాస్ కి జనరేషన్ ప్రభాస్ ఇంకా రోల్ కి ఇంకెవరు ఆల్టర్నేటివ్ లేరు మరి తెలియదు. గ్రాఫిక్స్ చేశారండి కదా, మరి గ్రాఫిక్స్ బాగుంది, త్రీడీలో చూస్తే బాగుంది, టూడీలో కొంచెం క్లారిటీ లేక బాగోలేదు అంటారు, కానీ చూస్తే త్రీడీలో చూడాలి సినిమా టూడీలో వేసి. సో మీకు టోటల్ గా ఎట్లా ఉందండి? పాటలు బాగుంది, పర్లేదు. రాముడు సెట్ అయిందా సార్? ప్రభాస్ గారు జనరేషన్ ప్రభాసే అంతే అన్నారా జనరేషన్ లో
సార్ రామాయణము మీరు ఎన్టీ రామారావు గారు తీసింది చూసారు దానికి దీనికి డిఫరెన్స్ ఏం చెప్తారు సార్ మీరు చూసారు అప్పుడు జనరేషన్ కదా తగ్గట్టుగా అప్పుడు టెక్నాలజీని బట్టి అప్పుడు ఆ వెర్షన్ ఇప్పుడు అంటే టెక్నాలజీ అంటే మారింది కదండి ఇప్పుడు జనరేషన్ ఐడియాస్ మారినాయి అన్ని మారినాయి దీనికి తగ్గట్టుగా ఇప్పుడు అంటే మీకు తెలిసిన రామాయణం ఏమన్నా చేసేమని చేశారా అంటే సూపర్ ఉంది ఇంకా చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది చాలా ఇన్స్పిరేషన్ గా చాలా యానిమేషన్ గా ఉంది బొమ్మల పిల్లలు చూడడానికి బాగుంది లేదు చాలా నేచురల్ గా ఉంది చాలా డైరెక్టర్ చాలా జాగృతగా తీశారు అంటే రామాయణం మొత్తం చేంజ్ చేశారా అంటున్నారు లేదు లేదు చాలా కనెక్టెడ్ గా ఉంది ఏం చేంజ్ కాలేదు ఆ చాలా మంచి మూవీకి విమర్శిస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు కానీ బ్లాక్ బస్టర్ మూవీ చాలా చాలా ఎక్స్పెక్ట్ అబౌ ఎక్స్పెక్టేషన్ గా ఉన్నాయి మరి పెట్టిన అమౌంట్ మొత్తం తిరిగి వస్తుందంటారా ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సూపర్ యాక్టింగ్ ఇన్స్పిరేషన్ గా ఉంది ప్రభాస్ ని చూస్తే చాలా నేచురల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది మీకు దీంట్లో అప్ప అని అనిపించే సీన్ ఏముంది ఒకటి రావణాసుని బాణంతో కొడతాడు అది నెక్స్ట్ లెవెల్ ఆసమ్ హీరోయిన్ దీంట్లో హీరోయిన్ ఎలా అనిపించింది హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ చాలా నేచురల్ గా అనిపించింది నో మేకప్ చాలా ట్రెడిషనల్ గా చాలా అట్రాక్టింగ్ గా ఉంది చాలా హీరోయిన్ ఈ హీరోయిన్ చాలా లైఫ్ ఉంది వేరే హీరోయిన్లకి చాలా భారీ పడుతుంది ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తాం సినిమా 5/5 ఆసమ్ సాటిస్ఫాక్షన్ వీడు ఇక్కడ విన్నట్టు ఉండకుండా చాలా బాగుంటుంది అదే మూవీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది సో అందరు చూడాల్సిన మూవీ ప్రిఫరబ్లీ 3D లో చూస్తే చాలా బాగుంటుంది యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మేజర్ సీక్వెన్సెస్ అన్ని 3D లో చాలా బాగుంటుంది సో నన్ను ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంపల్సరీ అండ్ స్టోరీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా బాగా తీశారు 3D లో చూస్తే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో థ్యాంక్ యూ